ఆత్మ బంధువులందరికీ నా ప్రణామములు. బ్రహ్మశ్రీ పితామహాపత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడంకి నా పాదాభివందనములు. వైజాగ్ పిరమిడ్ మహిళా ట్రస్ట్ వారు నిర్వర్తిస్తున్న వ్యాలీ ఆఫ్ విజ్డమ్ అనే ఈ ప్లాట్ఫారం ద్వారా మనమందరం చక్కగా మన అనుభవాలన్నింటినీ కూడా పంచుకోవడానికి ఈ ప్లాట్ఫారం స్టార్ట్ చేశారు. దీన్ని అందరూ మనం ఉపయోగించుకుందాము. మొట్టమొదటిగా మరి ఈ యూట్యూబ్ లింక్కి ప్రతిసారిని కూడా ఆహ్వానిస్తూ ఒక మంచి గీతాన్ని మనం ఇప్పుడు ఆలపించుకుందాం ఒకసారి. బ్రహ్మతత్వం కలిగి ఉన్న బ్రహ్మశ్రీకి స్వాగతం, స్వాగతం, స్వాగతం. ఆత్మజ్ఞానం బోధించిన జ్ఞానమూర్తికి స్వాగతం, స్వాగతం. బ్రహ్మతత్వం కలిగి ఉన్న బ్రహ్మశ్రీకి స్వాగతం. ఆత్మజ్ఞానం బోధించిన జ్ఞానమూర్తికి స్వాగతం, స్వాగతం. తణ 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 బ్రహ్మతత్వం కలిగి ఉన్న బ్రహ్మశ్రీకి స్వాగతం, స్వాగతం, స్వాగతం. ఆత్మజ్ఞానం బోధించిన జ్ఞానమూర్తికి స్వాగతం, స్వాగతం. మూకులను ముక్తులుగా చేసిన యుక్త పురుషునికి స్వాగతం, స్వాగతం. మూకులను ముక్తులుగా చేసిన యుక్త పురుషునికి స్వాగతం, స్వాగతం. శుభవాకుల శుభ సూచనలు చెప్పిన శుభాశ్వత్రికి స్వాగతం, స్వాగతం. బ్రహ్మతత్వం కలిగి ఉన్న బ్రహ్మశ్రీకి స్వాగతం. ఆత్మజ్ఞానం బోధించిన జ్ఞానమూర్తికి స్వాగతం, స్వాగతం. ఇప్పుడు మనం ఒక చక్కని చిన్న కథని మనం తెలుసుకుందాం. ఒక ఊరిలో ఒక స్వామీజీ ఉంటారు. ఆ గురువు గారు దగ్గరికి ఎంతోమంది వెళ్ళి వాళ్ళ యొక్క సలహాలు సూచనలు అడుగుతూ ఎంతోమంది ఆయన దగ్గరికి వెళ్ళడం అన్న జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో ఆ సందర్భంగా ఒక ఆమె వాళ్ళ బాబుని తీసుకొని ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళి ఎంతోసేపు వెయిటింగ్ చేసి చేసి ఆయన వెళ్ళి వాళ్ళ ఆ స్వామీజీని ఏమడుగుతున్నారంటే, అయ్యా నా కొడుకు తీపి అంటే చాలా విపరీతంగా ఇష్టంగా తింటూ ఉంటాడు, అది మానేయమంటే మానేయటం లేదు, తీపి చాలా ఎక్కువగా తింటారు, తీపి తినడం మంచిది కాదని మీరు కొంచెం చెప్పండి స్వామీజీ అని అడుగుతుంది అన్నమాట ఆమె. అడిగితే సరేనమ్మా, మరి రేపు రండి, రేపు వస్తే అప్పుడు చెప్తాను బాబుకి అని చెప్తారు. చెప్తే సరే అని చెప్పి ఆమె తిరిగి ఇంటికి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆ మన్నాడు మరుసటి రోజు మళ్ళీ ఆ బాబుని తీసుకొని వస్తారు. ఆ బాబుని తీసుకొని వస్తే మళ్ళీ స్వామీజీని అడిగితే స్వామీజీ ఏమో మళ్ళీ రేపు రమ్మని చెప్పి చెప్తారన్నమాట. మళ్ళీ వెళ్ళిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ మూడో రోజు కూడా ఆ బాబుని తీసుకొని వస్తుంది, స్వామీజీ మీ నోటింటా చెప్పండి స్వామీజీ అని చెప్తే అప్పుడు స్వామీజీ ఏమో, బాబు తీపి తినకనాయనా, తీపి తినడం నుంచి ఆరోగ్యానికి అంత మంచిది కాదు, తినవద్దు అని చెప్పి చెప్తాడనమాట. చెప్తే ఈ మాత్రం మాట చెప్పడానికి మూడు రోజులు తెప్పించుకున్నారా స్వామీజీ అని చెప్పి ఆమె అడగడం జరుగుతుంది అన్నమాట. జరిగితే అప్పుడు ఆ స్వామీజీ ఏమని చెప్తారంటే, అమ్మా నాకు కూడా తీపి ఇష్టమే, నువ్వు అన్నావు కాబట్టి అది తీపి తినకుండా ఉంటే మనం ఎలా ఉండాలో అన్నది తెలుసుకోవాలి కదా,
అందుకని ఈ మూడు రోజులు కూడా నేను తీపిని తినకుండా ఉండి దాన్ని ఆచరించి అప్పుడు నేను చెప్పడం అన్నది చేశాను. అందుకు మనం ఎప్పుడైతే మనం ఆచరించి చెప్పడం నుంచి వాళ్ళలోని కూడా మార్పు అనేది వస్తుంది. అందుకు ప్రతి ఒక్కరూ కూడా ధ్యాన అనుభవాల్ని ఎందుకు ప్రతిసారి పంచుకోమంటారంటే మన అనుభవమే మీ జ్ఞానము. మనం నేర్చుకున్న ఆ గురువు గారి దగ్గర నుంచి ఏదైతే నేర్చుకున్నామో అది మనం ఆచరణలో పెట్టి ఆ ఆచరణని అనుభవాలుగా పొంది ఆ అనుభవాలనేమో అందరూ పంచుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ఈ అమావాస్య ధ్యానాన్ని మనం అందరం చేసుకుందాము. ప్రతిసారి ప్రకృతితో సహజీవనం గడపడం అన్నది మనం అందరికీ నేర్పించారు. అందుక అందరూ ప్రతి ఒక్కరు కూడా ఎవరి దగ్గర ఎంత అవకాశం ఉంటే అంత అవకాశంతో పిరమిడ్లో కానీ ప్రకృతిలో కానీ ఈ అమావాస్య ధ్యానాలు ఖచ్చితంగా మనం చేసుకోవాలి. అమావాస్య ముందు మూడు రోజులు, తర్వాత మూడు రోజులు, అమావాస్య రోజు నాడు ఎంతో శక్తి మనం తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ అమావాస్య ధ్యానాన్ని కూడా నిర్వర్తిద్దాము. రాబోయే ఈ శ్రావణ మాస శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి నేను తెలుపుతున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్ ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ ప్లాట్ఫామ్ మీద నాకు ఈ అనుభవాన్ని పంచుకునే అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్.